రాష్ట్ర ప్రభుత్వం మెగా వ్యాక్సిన్ డ్రైవ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని సచివాలయాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వ్యాక్సిన్ డ్రైవ్ను మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాలలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్ నిర్వహణకు సంబంధిత పనులపై ఆరా తీశారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి, అలాగే 5 ఏళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ టీకా వేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ అవకాశాన్ని అర్హులైన అందరూ వినియోగించుకోవాలని, అలాగే వయసుతో ప్రమేయము లేకుండా వికలాంగులకు వ్యాక్సిన్ వేయాలని కమిషనర్ రమణమూర్తి సూచించారు. కరోనా తీవ్రత తగ్గిందని వ్యాక్సిన్ వేయించుకున్నారని, కరోనా రాదు అన్న భావనతో ఎవరూ ఉండకుండా వ్యాక్సిన్ చేయించుకున్నా తప్పక మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ చేతులు శుభ్రం చేసుకోవాలని ఆయన సూచించారు. సాలూరు పట్టణంలో ఉన్న అన్ని సచివాలయమును మున్సిపల్ కమిషనర్ స్వయంగా పరిశీలించడం జరిగింది. మన జిల్లాలో మీరు ఎలా పంపిణీ ఆదేశాలు కావాలి. ఈరోజు జిల్లాలో 75 రోజుల వరకు వ్యాక్సినేషన్ అనేది నిర్దేశించడం జరిగింది. ఆ ప్రకారంగా మేము ఉదయం 7 గంటల నుంచే ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 14 సచివాలయాలు కూడా మాకు చెప్పడం జరిగింది. ఇంతకు ముందు 2 దగ్గరలో వేసేవారు వ్యాక్సినేషన్, మాస్ వ్యాక్సినేషన్ పరిమాణం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 14 సచివాలయాలు కూడా వేయడం జరిగింది. అన్ని దగ్గరలు కూడా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో నిమగ్నమైనారు. 24 గంటల నుంచి వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ నేను 7 సచివాలయాలు వెళ్ళడం జరిగింది. ఇప్పటికే తెలంగాణకి రామాకారణి, చిన్నార్జునపేట, గాంధీనగర్, ఇప్పుడు మహంతరేది 5 సచివాలయాలు కూడా వెళ్ళడం జరిగింది. ఇందులో కూడా మేము ప్రాక్టీస్ బాగానే ఉంది. వాలంటీర్లు అందరూ ఇళ్ళకు వెళ్ళి అరుణైన లబ్ధిదారు నంబర్ని ఎవరైతే వ్యాక్సినేషన్ ఉద్యోగంలో వాళ్ళందరినీ కలవడం జరుగుతుంది. సాయంత్రం 7 గంటల వరకు వ్యాక్సిన్ జరుగుతుంది. ఇంకా జనాలైన స్పందనంతా లేట్ ఆఫ్ సెన్సర్ చేయడం మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఆదివారం జరుగుతుంది. ఆ విషయం మీకు తెలియజేస్తున్నాం. 45 సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరూ వేసుకోవచ్చు. దీంట్లో 45 సంవత్సరాల లోపల వరకు ఫ్రంట్లైన్ వర్కర్లు కానీ, స్వచ్ఛంద సంస్థలు పనిచేసిన వాళ్ళు కానీ, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కంపెనీలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకున్న ఐడి కార్డు ఉన్న వాళ్ళ కూడా వేయడం జరుగుతుంది. ఆర్టీసీ సిబ్బంది, సెంట్రల్ గవర్నమెంట్ సిబ్బంది వాళ్ళకు కూడా 45 సంవత్సరాలకు సంబంధించి వేయడం జరుగుతుంది. దివ్యాంగులు కూడా 45 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు వేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా బాలింతలు 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లల తల్లు కూడా 45 సంవత్సరాలకు సంబంధం లేకుండా వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. దయచేసి అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని తెలియజేస్తూ సంఘటిస్తుంది.